హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వజూ కుకింగ్ ఈరోజు మనం ఒక స్వీట్ను ప్రిపేర్ చేసుకుందామండి ఈ స్వీట్ మనకి స్వీట్ షాప్లో తీసుకున్న స్వీట్ లాగా ఉంటుంది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీ అయిన స్వీట్ అనమాట ఇదేంటంటే బేసిన్ బర్ఫీ అండి ఈ బేసిన్ బర్ఫీ అనేది ఇలా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది అంత టేస్టీగా ఉండే ఈ స్వీట్ కోసం మనకి ఒక కప్పు శనగపిండి ఒక హాఫ్ కప్పు నెయ్యి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఒక హాఫ్ కప్పు పంచదార రెండు ఇలాచీ కావాలండి ఈ స్వీట్ ప్రిపరేషన్లో మనకి పంచదార మనం తీసుకున్న శనగపిండి క్వాంటిటీలో సగం కప్పు ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ప్యాన్ పెట్టుకునే స్టవ్ మీద ఒక చిన్న గ్లాస్తో వాటర్ని ఈ ప్యాన్లోనికి యాడ్ చేసుకోవాలండి ఈ వాటర్ కొంచెం కాగిన తర్వాత హాఫ్ కప్పు పంచదారని మనం దీనిలో యాడ్ చేసుకోవాలండి నేను ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను ఈ శనగపిండికి హాఫ్ కప్పు పంచదారని యాడ్ చేసుకుని ఇది లేత పాకం వచ్చే వరకు కూడా మనం మరగనివ్వాలండి ఈ పంచదారని వాటర్ని ఇలా మిక్స్ చేసుకుంటూ కొంచెం పాకం దగ్గర పడే టైంలో మనం ఇలాచీని పౌడర్లా కాకుండా ఓపెన్ చేసి వేస్తే ఆ ఫ్లేవర్ ఆ పలుకులు తగులుతూ ఉంటే స్వీట్లో చాలా బాగుంటుందండి ఇలా యాడ్ చేసిన తర్వాత పాకం వచ్చిందో లేదో చూసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఓకే అండి పాకం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకుని ఈ పాకంని పక్కకు పెట్టుకోవాలండి ఇప్పుడు వేరే స్టవ్ మీదకి ఒక ప్యాన్ పెట్టుకుని మనం తీసుకున్న కప్పు నెయ్యి ఉంది కదా ఈ నెయ్యిలో సగం వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నెయ్యి ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక కప్పు శనగపిండి తీసుకున్నాం కదా ఈ శనగపిండిని కొంచెం కొంచెంగా ఈ నెయ్యిలో యాడ్ చేసుకుంటూ మనం ఈ శనగపిండి మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి ఇలా శనగపిండి మొత్తం యాడ్ చేసిన తర్వాత చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది నేతిలో శనగపిండి వేగి అప్పటి వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఉన్న నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలండి మొత్తం ఇంకా నెయ్యి కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం నెయ్యి తక్కువగానే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు రెడీగా పెట్టుకున్న పాకం ఉంది కదండి ఆ పాకంని దీనిలోనికి యాడ్ చేసుకోవాలి ఈ శనగపిండిని పాకంని చక్కగా మిక్స్ చేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి ఇలా ఈ విధంగా వీడియోలో చూపించినట్లు బాగా స్పీడ్గా ఉండలు కట్టుకోకుండా చక్కగా స్మూత్గా వచ్చే వరకు కలుపుకుంటే మనకి బేసిన్ బర్ఫీకి కావాల్సిన మిశ్రమం అయితే ఈ విధంగా రెడీ అయిపోతుందండి ఈ విధంగా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ మీదకి కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుని మనం రెడీ అయిపోయిన ఈ బేసిన్ బర్ఫీ మిశ్రమాన్ని ఈ ప్లేట్లోనికి షిఫ్ట్ చేసుకోవాలండి తర్వాత ఒక గిన్నె లాంటి దానితో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని చాక్తో చక్కగా ఘాటులు పెట్టుకోవాలండి మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో ఈ విధంగా రెడీ అయిపోయిన బర్ఫీని ఒక టూ అవర్స్ పాటు సైడ్కి పెట్టేస్తే మనకి చక్కగా రెడీ అయిపోతుందండి చూసారు కదా బేసన్ బర్ఫీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫెస్టివల్స్ అప్పుడు లేదంటే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా కూడా ఇలా మనం స్వీట్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే అండి నేను చేసిన ఈ స్వీట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్